భారతంలో పాండవులు కౌరవులు ఉంటారు. పాండవులు మంచోళ్ళని కౌరవులు షెడ్డోళ్ళని పేరు పడ్డది. అప్పటి సంది ఇప్పటిదాకా అదే పేరు నడుస్తున్నది. రామాయణంలో లంకలో ఉన్నోళ్ళకు కూడా అట్లనే షెడ్డ పేరున్నది. కానీ ఇప్పుడు సర్కార్ ఆఫీసర్లకు పోలీసులకు ఆ పేరు వస్తున్నది. కానీ అయాలు లోక కళ్యాణం కోసం అట్లా చేసిండట. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో పోండి. అగో, ఈ పెద్ద మనిషి ఇట్లా కింద బోర్లాడుతుండేందని చూస్తున్నారా? ఏం చేస్తాముల్లా, వ్యవసాయం చేసేటోళ్ళు పేదోళ్ళ గోసలు ఇట్లనే ఉంటాయి. ఈ పెద్ద మనిషిది మధ్యప్రదేశ్ రాష్ట్రం మందసౌర్ అనే జిల్లాలో ఓ ఊరు. ఆయనకు జరంతా భూమి ఉన్నదట, కానీ దాన్ని ఏరేటోళ్ళు కబ్జా పెట్టిండట. పోలీసు వాళ్ళ తానికి పోతే పట్టించుకోలేదట, ఏ ఆఫీసర్ల తానికి పోయినా ఇంటలేదట. ఇట్లా కాదని చక్కగా కలెక్టర్ ఆఫీస్ కే వచ్చిండు, కానీ కలెక్టర్ సార్ కూడా పట్టించుకోలేదట. దీంతో మస్తు బాధపడుకుంటా పొడ్లు దండాలు పెట్టిండు. ఎంత మంది ఆఫీసర్ల చుట్టూ తిరగాలే, నన్నెందుకు ఇట్లా గోస పెడుతున్నారని మస్తు ఏడ్చిండు. కానీ సర్కార్ ఆఫీసర్లు ఎందుకు ఇట్లా చేస్తారో సమజ్ కాదుల్లా. పక్క పొంటి వాళ్ళన్న బాధపడతా అంటే మనకు ఏడుపు వస్తుంది, కానీ రైతన్న ఇట్లా పొడ్లు దండాలు పెట్టిన ఆఫీసర్ల మనసులు కరుగుతలేవంటే ఎంత బండగుండెలో అర్థం చేసుకోండి. ఆ కుర్సీలో కూసొంగలే ఇట్లా ఎందుకైతారు కదా? పేదోళ్లకు మంచి చేయకుంటే వాళ్లకు కొలువులు ఎందుకు, లక్షల రూపాయల జీతాలు ఎందుకు?